ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల ఏర్పాటులో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతిపాదికగా తీసుకున్నారు. ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే అనంతంలో జిల్లా పునర్విభజన గురించి వివిధ పార్టీ నాయకులు అభిప్రాయాలపై 19 న్యూస్ ప్రత్యేక కథనం. దీని ప్రకారం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 25 కు పెరుగునుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు సుధీర్ మాట్లాడుతూ భౌగోళిక విస్తీర్ణ పరంగా జిల్లాలు పెద్దవిగా ఉండటం, జనాభా అధికంగా ఉండటం వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని విప్లవాత్మక నిర్ణయంతో గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజన ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశము ప్రజల వద్దకు పరిపాలన ఎంత సులువుగా ఉంటే అంత మంచిది అనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. ఈ ఉద్దేశం కూడా ఎలా పుట్టిందంటే మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వరాజ్యం తెచ్చినట్లుగా అందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన కల ఒకటి ఉంది, ఆ స్వరాజ్యంలో గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే భారతదేశానికి ఒక లబ్ధి, స్వాతంత్రం వచ్చిన దానికి ఒక సంతృప్తి, తృప్తి కూడా. ఆ గ్రామ స్వరాజ్యం తేవాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేతో మొదలుకొని గ్రామంలోనే అన్ని వస్తువులు అందరి చింతకు, రేషన్తో సహా తల చింతకు, వారి చింతకు పోయేటట్లు ఏర్పాటు ఎట్లయితే చేస్తున్నాడో అదే ఉద్దేశం పెట్టుకొని జిల్లాల పునర్విభజన. జిల్లాల పునర్విభజన అనేది శాస్త్రీయంగానే జరుగుతుంది. అశాస్త్రీయంగా ఎక్కడైనా పొరపాటున గుర్తించబడి ఉంటే మరీ వాటిని శాస్త్రీయంగా చేసి ఏ జిల్లాకు ఏం చేయాలా అంటే 25 పార్లమెంట్లను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఆ 7 కాన్స్టిట్యూన్సీలో, 6 కాన్స్టిట్యూన్సీలో, 8 కాన్స్టిట్యూన్సీల ప్రజలకు పరిపాలన దగ్గరగా చేర్చి ఒక కలెక్టర్ని ఏర్పాటు చేసి, జిల్లా అన్న తర్వాత కలెక్టర్ ఉంటాడు, ఆ కలెక్టర్ అనేవాడు వస్తాడు కాబట్టి సమస్యలు త్వర త్వరగా పరిష్కారమవుతాయనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకు గ్రామ స్వరాజ్యాన్ని ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాల పునర్విభజన ఏర్పాటు చేసినాడు. తప్పితే ఈ తరుణంలో ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లాగా పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా పాలనా సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు త్వరగా అమలవుతాయి. మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ప్రజలకు సౌకర్యంగా ఉండటం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడటం వంటి అంశాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి మరియు ప్రజలకు మేలు చేయటానికి తోడ్పడతాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన ద్వారా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీరిపోతుంది. ఎందుకంటే ఒక కలెక్టరేట్ ఏర్పడుతుంది, ఒక డిఆఫీస్ ఏర్పడుతుంది, ఒక ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఎలక్ట్రిసిటీ నుంచి మొదలుకొని అగ్రికల్చర్ వరకు అన్నీ ప్రత్యేక ఆఫీసులు ఏర్పడతాయి. అంత పెద్ద కలెక్టరేట్ కింద ఈ ఆఫీసులన్నీ ఏర్పడితే మనకి ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగం తీర్చడానికి కూడా ఈ జిల్లాల పునర్విభజన అనేది ఒకటి ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందుకోసం ఎందుకు చెప్తానంటే రైతుల దగ్గర నుంచి నిరుద్యోగం వరకు, ప్లస్ కూలీ దగ్గర నుంచి చదువుకున్న వాని వరకు అందరికీ కూడా జిల్లాల పునర్విభజన ప్రయోజనం చేకూరుస్తుంది. దయచేసి పెద్దలారా, అన్ని పార్టీల వాళ్ళు మీ అందరికీ విన్నవించుకుంటుంది ఏమంటే సూక్ష్మ దృష్టితో, దూరదృష్టితో కొద్దిగా ఆలోచన చేయండి. జిల్లాల పునర్విభజన అనేది చాలా మంచిది. రాష్ట్రాల పునర్విభజన ఎలాగైతే మంచిదో జిల్లాల పునర్విభజన కూడా అలాగే మంచిది. దాని ద్వారానే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. తప్పితే ఇంకా వేరే ఉద్దేశం కానీ వేరే ఇంకోటి కానీ దయచేసి లేదు. ఒక్క కలెక్టరేట్ ఏర్పడితే దాదాపు 200 నుంచి 300 ఉద్యోగాలు ఏర్పడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది నిర్వివాదాంశము. దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా అందరికీ పదే కోరుకుంటాను. అయితే పలు పార్టీల వారీగా కూడా జిల్లా పునర్విభజన నిర్ణయం మంచిదే అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వ్యాఖ్యానించారు. ఈరోజు కొత్త జిల్లాల ప్రతిపాదన పెద్ద చర్చనీయాంశమైంది. అది శాస్త్రీయంగా చేయాలా, అక్కడ ఎవరైతే కోరుకుంటున్నారో, మేము కూడా మండలాలు చేసాము, అది ఆ విధంగా ఇది కూడా మీరు చేసినా కూడా పర్వాలేదేమో, కానీ కాకపోతే శాస్త్రీయంగా చేయాలి, ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి.
ఇప్పుడు తీసుకుపోయి కళ్యాణ్ తీసుకుపోయి హిందూ బృంగ కలిపినా సింగనబాల్ తీసుకుపోయి హిందూ బృంగ కలిపినా కూడా అది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అనే పరిస్థితి ఆలోచన చేసుకొని చేయమని చెప్తున్నాం. ఇవన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిలో రాజధాని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. ఏం నువ్వు దాన్నే కొనసాగిస్తే ఎట్లా? ఖర్చే కాదు, నీకు దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టినాం మేము తెలుగుదేశం వాళ్ళు, 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం. కాకపోతే అందరూ అంటారు 5 ఏళ్ళు ఏం చేసి ఇప్పుడు కొత్తగా చేయాలి. 5 ఏళ్ళు కాదు, మనం విభజన అయిందే 4-5 ఏళ్ళు అయింది. విభజన అయిన తర్వాత అక్కడ 2 ఏళ్ళు అక్కడ హైదరాబాద్లో గడిపొచ్చినాము. ఈ కొత్తగా మన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టేదాన్ని బట్టి ఇక్కడ కొత్తగా వచ్చి ఇవన్నీ ప్రకటించి ప్రపంచంలో లేని విధంగా. అయితే ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా జరగాలని, ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రజల్లో వ్యతిరేక గళం వినిపించడంతో పాటు ఇలాంటి చర్యల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఊరికే ఖర్చు అవుతుంది, 2,000 ఖర్చు, 2,000 లక్షల కోట్లు ఆడే బిల్డింగ్లు ఉన్నాయండి. నీవు సొంత తప్పుడాట, మీ విజయసాయి రెడ్డి చెప్పినట్లు A1 A2 చెప్పినట్లు ఇంటున్నారు తప్ప ఇంకొక మార్గమే లేదు. A2 ఏం చెప్తున్నా అంటే ఆయన బామర్ది ఏదో ఉందంటారు, అది అటువంటి ఫ్యాక్ అది. వాళ్ళు 4-5 వేల ఎకరాలు ఉందా ఆడు చేయాలి రాజధాని అంటారు, అది కరెక్ట్ అని కాదు. రైతులంతా కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కులం ఆపాదిస్తారు, దాదాపు అన్ని కులాలు ఉన్నాయి. పక్కనున్న కాన్స్టిట్యున్సీలు అన్నీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఒక కమ్మోళ్ళు ఎంపికొస్తారు, అన్నీ కూడా అన్ని కులాలు. మీ కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎట్లా ఉన్నారు, రెడ్లు ఎట్లా కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఎట్లా ఉన్నారు. కాకపోతే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు, అది కూడా ఆలోచన చేసి తప్పకుండా రాజధాని ఒకటే రాజధాని అమరావతి కొనసాగాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పి పరంధామరెడ్డి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని, అటు పరిపాలన పరంగా ఇటు ప్రజా సంక్షేమం పరంగా అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలనే ఆలోచన ముఖ్యమంత్రికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యమని ఆయన కొనియాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే నిరుద్యోగ వ్యవస్థ తగ్గి ఉద్యోగ అవకాశాలు విరివిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయితే కొన్ని నియోజకవర్గాల పరంగా సూక్ష్మంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని, అది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అభిప్రాయాలు సేకరించి నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ఆమోదం జరిగిన విషయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఒకటి ఆమోదింపజేయడం జరిగింది. అయితే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు జిల్లాల్లో పలు వ్యక్తుల నుంచి పలు ప్రజాభిప్రాయాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే రాజకీయాల పరంగా కావచ్చు, డిస్టెన్స్ పరంగా కావచ్చు, లేదంటే ఆ యొక్క కొత్త పరిస్థితుల్లో ఉన్న విధి విధానాల పరంగా కావచ్చు, ఈ విషయాల పట్ల కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పి పరంధామరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం మీరు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేపట్టాలని నిర్ణయించిన తరుణంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మీ యొక్క అభిప్రాయాల్ని ఏ విధంగా తెలుపుతారు? మన జిల్లా అనంతపురం జిల్లా చాలా పెద్ద జిల్లా, 25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉండే జిల్లా. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాలు కలిపితే మన అనంతపురం జిల్లా అంటుంటాయి. అలాంటి పరిస్థితుల్లో దూర ప్రాంతం నుంచి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గం బీర్యాల బొమ్మనాలు గుమ్మఘట్ట ప్రాంతం కావచ్చు, అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం కుందిర్పి కంబదూరు మండలాలు కావచ్చు, అలాగే మడకశిర నియోజకవర్గంలో గుడిబండ అమరాపురం రొల్ల అగలి ప్రాంత మండలాలు కావచ్చు, హిందూపురంలో పరిగి లేపాక్షి చిలమత్తూరు ప్రాంతాలు కావచ్చు, తర్వాత పుట్టపర్తి కావచ్చు, ఆ తర్వాత కదిరి నల్లమాడ తనకల్లు ఇలాంటి ప్రాంత మండలాలు కావచ్చు, ఆ తర్వాత తాడిపత్రి పెద్దపప్పూరు యాడికి మండలాలు కావచ్చు, ఉరువుకొండ వజ్రకరూరు విడుపనకల్లు మండలాల నుంచి కావచ్చు, ఆ మండలాలలోని చివరి గ్రామాల నుంచి అనంతపురం జిల్లాకు చేరుకోవాలంటే కనీసం ఒక రోజన్న పట్టే పరిస్థితి ఉంది ప్రయాణం. కాబట్టి దూరం అది ఒకటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. రెండో విషయం అయితే తాగునీరు సాగునీరు విషయంలోకి వస్తే తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా
కనేకల్ చెరువుకు నీళ్ళు పోతాయి, పెండేకల్లు, చాగళ్ళు, సుబ్బరాయ సాగరు, ముచ్చుకోట రిజర్వాయర్లకు నీళ్ళు పోతాయి. అక్కడ ఉన్న ప్రాంతాలు శేషశ్యామలమవుతాయి. రెండోది అంద్రీనీవా. అంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా జీడిపల్లి రిజర్వాయర్కి పోతాయి, మారాల రిజర్వాయర్కి పోతాయి, గొల్లపల్లి రిజర్వాయర్కి పోతాయి. ఆ ప్రాంతాలు శేషశ్యామలమవుతాయి. మూడోది అప్పర్ పెన్నార్ హాగరి ప్రాజెక్ట్. అప్పర్ పెన్నార్ ద్వారా పెడవల్లికి నీళ్ళు పోతాయి, పేరూరుకు నీళ్ళు పోతాయి. ఇలా అక్కడ పోతే సాగునీరు శేషశ్యామలమయ్యే ఎకరాలు 100,000 ఎకరాలు. మనము ఇక్కడ కళ్యాణ ప్రాంతం వచ్చేతలకే సాగునీరుకే తాగునీరుకే ఇబ్బంది పడే పరిస్థితి. తాగునీరుకి ఇబ్బంది, తాగడానికి గుక్కడి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం వరకు 3 నియోజకవర్గాలకు శ్రీరామరెడ్డి నీలకంఠాపురం శ్రీరామరెడ్డి మంచినీటి పథకం ద్వారా ఈరోజు నీళ్ళు అందుతూ ఉండేది. తాగునీరుకి ఇబ్బంది అలాంటిది రెండు అనంతపురం జిల్లాలోనే చెప్పుకోవడానికైతే రెండు అనంతపురం జిల్లాలోనే కాబట్టి ఈ వ్యత్యాసాలు అనేటివి ఉన్నాయి. దాన్ని పరిగణనలోకి తీసుకొని చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే, చిన్న జిల్లాలు ఏర్పాటు ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందుతాయని. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల అట్టడుగు స్థాయిలు వారికి ఫలాలు అందించాలనే ఒక సంకల్పంతో కొద్దిగా పరిశీలన చేసి కూడా ఇక్కడ యొక్క ప్రజల యొక్క భావ వ్యక్తీకరణను కూడా నాలుగు తీసుకొని ఎంపిక చేసి ఇక్కడ రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తే శస్యశ్యామలం చేయడానికి వాళ్ళు అక్కడ జిల్లా కలెక్టర్లు మనకు దగ్గరగా ఉంటారు, వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు, దాని ఆధారంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో దాన్ని నేను స్వాగతిస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని రాజకీయ పరిస్థితులు, అంటే కళ్యాణదుర్గం తీసుకుని హిందూపురం కలపడం వల్ల, లేదంటే సింగనమల్ల నియోజకవర్గం తీసుకుని హిందూపురం కలపడం వల్ల డిస్టెన్స్ పరంగా ప్రజలు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద మీరేమంటారు? అదే అందరి యొక్క అభిప్రాయం పరిగణలోకి తీసుకొని ఏ ప్రాంతం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా సమన్యాయం చేసే విధంగా ఆ ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మనం పెడితే ఇబ్బంది లేకపోతున్నట్టు. ప్రస్తుతం ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడం పట్ల రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, అంటే రాజకీయ సమీకరణలు ఏమన్నా మారే అవకాశాలు ఏమన్నా ఉంటాయా, ఎట్లా? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పోయి కంబదూరు మండలము, ఏదన్నా హిందూపురము, మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం, ఆ కంబదూరు మండలము మనకు సీరకి దగ్గర, అక్కడ పోయి హిందూపురంలోకి ఏదైనా చేర్చాలనుకుంటే కొన్ని ఇబ్బందులు మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రజాభిప్రాయ సేకరణ చాలా ముఖ్యం. ఇక్కడ యొక్క మనోభావాలు, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో భాగంగా ఇంకా ఎలాంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తే ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ జిల్లాలకి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఐ మీన్ ఇప్పుడు కరూరు జిల్లా, ఆ రాజస్థాన్ తర్వాత రాజస్థాన్లో తక్కువ వర్షపాతాలు నమోదవుతాయి, రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతం. ఆ తర్వాత రెండోది మన అనంతపురం జిల్లా. రెండు అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గాలు దీన్ని ప్రాతిపదికన తీసుకొని ఇక్కడ ఎక్కడైతే మనకి సమీప ప్రాంతంలో కలెక్టర్ గారు ఉంటారో కలెక్టర్ గారు ఆధారంగా ఇక్కడ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవిస్తారు. కాబట్టి అక్కడ యొక్క ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఆ విధంగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి వర్గ అట్టడు వర్గాల వారు కూడా ఫలాలు అందేకి అవకాశం ఉంది. ఈ విషయం పట్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఏకీభవిస్తారా లేదా? ప్రజాభిప్రాయ సేకరణ మేరకు నేనైతే ఏకీభవిస్తాను. ఎందుకంటే విచ్ఛిన్నం జరిగితే చిన్న మన పెద్దలు అంటారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. చిన్న జిల్లాలు ఏర్పడితే పెద్ద చిన్న రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో మనం చూడవచ్చు. పక్క రాష్ట్రాలు చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం తెలంగాణలో తెలంగాణ 10 జిల్లాలు, అట్లాది 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి జరిగిందా మనం ప్రాక్టికల్గా చూసాం. కాబట్టి మనకి కూడా అభివృద్ధి అనేది దగ్గరికి వస్తుంది, పాలన అనేది దగ్గరికి వస్తుంది. వికేంద్రీకరణ జరగడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుంది అని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడంతో కొంతమంది నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు కొన్ని, అంటే అట్టడుగు వర్గాలతో పాటు కూడా కొన్ని డిస్టెన్స్ పరంగా, అంటే సుదూర ప్రాంతాల నుంచి అనంతపురంకి రాలేని వారు కావచ్చు, లేదంటే చాలా బీదు కుటుంబంలో ఉన్నవాళ్ళు అనంతపురంకి రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అవును. ఇప్పుడు మనం పోతే పెనుగొండ ప్రాంతంలో కియా మోటార్స్ ఆ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం, కానీ ఇక్కడ నిరుద్యోగం అయితే నిరుద్యోగుల ఆక్రందనలు అదే నిన్నంటుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు కాబట్టి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ ఏర్పడము, లేదా ఏమైనా ఫ్యాక్టరీలు ఏమైనా జ్యూస్ ఫ్యాక్టరీలు అలాంటివి చేయడము, ఇక్కడ వ్యవసాయము ఎక్కువగా ఉంది, ఇండస్ట్రీ ఇది అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆ విధంగా డెవలప్ అయ్యేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి చిన్న జిల్లాలు ఏర్పడము. ఇక్కడంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని సమీకరణ చేసుకొని ఆ జిల్లా కలెక్టర్ల నివేదిక పంపుతారు కాబట్టి ఆ విధంగా మనం ఏ విధంగా ఏం వనరులు కావాలా, ఏం ఇస్తే ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటారు ఇది ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో? ఫైనల్గా ఈ జిల్లాలు చిన్న జిల్లాలు కావడం వల్లనే అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా చిన్న జిల్లాలు చేస్తేనే న్యాయం జరుగుతుంది, అట్టడు వర్గాలు అభివృద్ధి జరుగుతాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అయితేనేమి, ఏవైనా వనరులు ప్రాజెక్టులు అయితేనేమి ఇట్లా అభివృద్ధి జరుగుతుందని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను. జిల్లాల పునర్విభజన ప్రక్రియ చారిత్రాత్మక నిర్ణయమని, ప్రజల్లోకి పరిపాలన మరింత దగ్గరగా వెళుతుందని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేదవాడికి అందే అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రజలు సైతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి శిరస వహిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని నియోజకవర్గాలు దూరంగా ఉండటం వలన కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్నింటికి న్యాయం జరగవచ్చు, కొన్నింటికి జరగకపోవచ్చు. అందువలన ప్రతి ఒక్క సూక్ష్మ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రులారా, ఈరోజు ఈ 19 ఛానల్ న్యూస్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పలు సూచనలు చేయడానికి ప్రజా సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ను ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్యను పెంచాలనేటువంటి యోచనలో ఉండడం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు జిల్లాలు పెరగడం ద్వారా ఉద్యోగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రెండోది నైసర్గిక స్వరూపం ప్రకారంగా మరి ముఖ్యంగా అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే అనంతపూర్ని రెండు జిల్లాలుగా మార్చాలని ప్రయత్నం, ఒకటి అనంతపూర్ని హెడ్ క్వార్టర్గా చేస్తూ రెండోది ఇందుపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మనది పుట్టపర్తి పెట్టాలా ఇందుపూర్ పెట్టాలా అనేది ప్రభుత్వానికే ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణయించబడుతుంది. కాకపోతే మేము కళ్యాణదుర్గం వాసులుగా కోరేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే అనంతపూర్ జిల్లాని మరి పక్కనున్న తెలంగాణలాగా రాష్ట్ర జిల్లాలు పెంచాలని ప్రయత్నం జరిగితే అందులో భాగంగా కళ్యాణదుర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటిస్తే కూడా మరి కళ్యాణదుర్గము రాయదుర్గము మడకసిర మరి ఇలాగా ఉరవకొండ కలుపుకొని ఒక జిల్లాగా ప్రకటిస్తే కూడా మరి కళ్యాణదుర్గం కూడా జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ఆలోచన చేస్తే పునరాలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది మేము కూడా ఉద్యోగ సంఘాలుగా ప్రజా సంఘాలుగా కోరుకుంటూ మరి ఇలాగా కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా నైసర్గిక స్వరూప ప్రకారంగా అనంతపురం జిల్లా అతిపెద్ద జిల్లా కనుక మూడు జిల్లాలు చేస్తే కూడా ఇబ్బంది ఏం లేదు. మరి ప్రభుత్వ పాలనా పరంగా కూడా కొన్ని ఉద్యోగాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా వస్తాయి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా ఈ జిల్లా సాగునీరుకి తాగునీరు కూడా విలువెళ్లాడుతున్నటువంటి సందర్భం కనుక ఒక జిల్లా కేంద్రం మీద కనుక జీడిపల్లి నుంచి బీటీపీకి రావాల్సినటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా రిజర్వాయర్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరు తాలూకాకు వారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాకుండా జిల్లాను ఎన్నిటిగా తీసుకుని ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వాలు మరి ముందుకు రాగలిగితే ఈ ప్రాంత ప్రజలు శాశ్వత కరువు బారి నుంచి బయటపడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కనుక ప్రభుత్వం ఈ సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వీలైతే కళ్యాణదుర్గాన్ని జిల్లాగా చేయాలని కూడా మరి ప్రజాసంఘాలుగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.